चित्तूर जिल्ला चंद्रगिरी नियोजकवर्गं पाकाल मंडलं दामल चेरुवु पंचायती मरवपल्ली काकर्लवारपल्ली परिसर ग्रामाल्लो गत रेंडु रोजुलुगा चिरुतपुलु संचारंतो प्रजलु भयभ्रांतुलु गुरवुतुन्न परिस्थिति गत रेंडु रोजुलुगा नेलकोंदि। ఈ సందర్భంగా గ్రామస్తులు రమేష్ నాయుడు, గీతమ్మ, లక్ష్మీపతి నాయుడు, చిన్నపాపలు మాట్లాడుతూ దామలచెరువు పంచాయతీ, కాకర్లవారపల్లి, మరవపల్లి పరిసర ప్రాంతాల్లో చిరుతపులు సంచారంతో ప్రజలు, రైతులు, గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారని చెప్పారు। మరవపల్లికి చెందిన మహిళ సరస్వతమ్మ లేగదోడును గ్రామ సమీపంలో పశువులు మేస్తుండగా మందలోకి చొరబడి లేగదోడలు ఎత్తుకెళ్లి చంపి తినేసిందని తెలిపారు। ఉదయం మళ్ళీ మరవపల్లి వద్దకు వచ్చి ముందు చంపిన లేగదోడ కలేబర మాంసం తిని వెళ్ళిందని చెప్పారు। మాది పాకాల మండలము దామలచెరువు పంచాయతీ కాకర్లవారపల్లి। మా పక్క పులి ఎక్కువగా తిరుగుతా ఉంది। ఆవులు కడికి పోవాలన్నా, తోపులు కడికి పోవాలన్నా, ఆవులకు మేత కోసుకొచ్చుకోవాలన్నా చాలా ఇబ్బందిగా ఉంది। భయానికి అందరూ భయపడి నిద్ర పోవటం లే, నిద్ర పోకుండా ఆవుల కడ కావులు కూర్చొని చచ్చిపోతున్నారు। మీరు ప్రభుత్వం దాన్ని ఏదో చూసుకోవాలి। దామలచెరువు గ్రామ పంచాయతీ మరోపల్లి మా గ్రామం మాది। ఇక్కడ అడవి దగ్గరగా ఉంది విలేజ్లకి, తరుసు అడవి జంతువులంతా ఊర్లో వచ్చి పడుతున్నాయి। ఆల్రెడీ ఏనుగులు వచ్చాయి ఒక పారి, తర్వాత దుప్పులు రెండు ఊర్లోకి వచ్చాయి। అప్పుడు ఫారెస్ట్ వాళ్ళు వచ్చి కూడా దానికి చూసి ఊర్లోనే కుక్కలు దానికి అంటే చనిపోయినాయి। అప్పుడు కూడా వాళ్ళు వచ్చి చెప్పిన తర్వాత రెండు మూడు గంటల తర్వాత వచ్చినాయి। అప్పటికే విలేజ్లు కట్టేసినారు అంతా పట్టుకున్న వాటిని, ఆ దుప్పులు అయితే ఊర్లో విలేజ్లో చనిపోయినాయి। తర్వాత కూడా ఏనుగులు వచ్చి పైర్లు పైన పడి రైతులకు చాలా నష్టాలు చేసిండాయి। మేము ఫారెస్ట్ వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి రెండు రోజుల తర్వాత వచ్చారు, కానీ ఇమ్మీడియట్లీ రావలేదు వాళ్ళు। నిన్న మొన్న కూడా విలేజ్లోకి పులి వచ్చింది ఊర్లో మరోపల్లి గ్రామంలో। సరస్వతి నామది ఒక దూడను తినేసింది నైట్ 7 గంటలకు వచ్చి, తెల్లవారితో మరుసటి రోజు మళ్ళీ వచ్చింది దారి ఉంటే పోయే వాళ్ళు చూశారు। కాకర్ల పిల్ల లక్ష్మీపతి నాయుడు, వినోదన అబ్బాయి వాళ్ళిద్దరు చూసి ఈ మత పులి వచ్చింది, మీ జంతువులు మీరు కాపాడుకోండి అనేసి విలేజ్లో చెప్తే అప్పటికప్పుడే రైతులంతా హుషారుపడి ఆవులు అవన్నీ ఎత్తిపోయి లోపల కట్టేసుకోవడము భద్రత ఉన్నారు। నైట్ అంతా ఎవరికి విలేజ్లో నిద్రగలేదు, దాడి చేస్తుందనేసి చాలా భయభ్రాంతులకు గురవుతున్నారు ప్రజలు ఇక్కడ। ఫారెస్ట్ వాళ్ళు తక్షణమే వచ్చి ఆవిటి మీద చర్య తీసుకొని ఎక్కడో ఒక తాను బోనో పడు ఏర్పాటు చేసి ఆవిటిని మీరు బంధించేదో లేకుంటే ఇంకేదన్నా దాన్ని జాగ్రత్త పరిచేదో చేసుకోవాలనేసి ఫారెస్ట్ వాళ్ళకి అధికారులకి మనవి చేస్తున్నాం। ఈ వారి ఇబ్బందులు పడుతున్నాము, ఏదో ఒకటి గవర్నమెంట్ చేయాలా, మనుషులు పేరాలు కూడా తక్కువ, గుడ్లు ఇసిపెట్టేదానికి ఇంట్లోనే ఉన్నాయి। దేని వల్లమా? పులి వల్ల, పులి భయం వల్ల వచ్చిందా పులి? అంతా వచ్చి భయపడుతున్నాం, ఇల్లు కూడా వెళ్ళబారటం లేదు ఊరు వచ్చి ఏదో ఒకటి ఇది చేయాలా పుల్ని। మాది కాకలవారపల్లి దామచర నుంచి కాకర్లపల్లికి వస్తూ ఉన్నాము। మరోపల్లి మధ్యలో పులి కనపడిచింది, చూసి మా కొడుకు మీద భయభ్రాంతులై వచ్చేసినాము। ఆ ముందు రోజు నైట్ మరోపల్లి తినేసింది ఒక దూరం, ఈ రోజు నైట్ వచ్చి సుఖవారపల్లిలో ఊళ్ళో పూడ్చింది, భయభ్రాంతులు అయితే భయపడిపోయి టపాసులు కలిసి బిద్ద కొట్టి పంపించేసింది। మేము భయభ్రాంతులు అవుతున్నాము, ఫారెస్ట్ వాళ్ళకు గవర్నమెంట్కి దీని మీద చర్య తీసుకొని అయితే చూడండి, మేము భయపడుతున్నాము, ఇంట్లోనే ఉన్నాము, ఆవులు కూడా తలడం లేదు తోపలకల్లా, చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము, దీని మీద ఏదో చర్య తీసుకోండి మీరు। ఇప్పట్లో పెట్టుకొని ఉన్నాము, భయభ్రాంతులు అయిపోయి మేము ఇంట్లోనే ఉన్నాము, ఆవులు కూడా తోలే పని లేకుండా మా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది।